ప్లీజ్ టీడీపీకి లేని బాధ ఈ ఎర్రనకు ఎందుకు ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది మూర్ లైన్ దెన్ ది కింగ్ అని సిపిఐ సెక్రటరీ రామకృష్ణ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది టిడిపికి దగ్గురవుతానని అనుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరమైపోవటంతో రామకృష్ణ తట్టుకోలేకపోతున్నారు తమ్ముళ్ల కన్నా ఈ ఎర్రనే చాలా ఎక్కువగా బాధపడుతున్నారు పవన్ విషయంలో ఇప్పటి వరకు తమ్ముళ్లెవరూ నోరిప్పకపోయినా సిపిఐ సెక్రటరీ మాత్రం మూడు రోజులుగా పవన్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు జనసేన అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది వాస్తవమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాటాలు చేస్తామని చంద్రబాబు పవన్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే అయితే ఈ మధ్యనే నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించారు ఈ సందర్భంగా మోడీ పవన్ కలిశారు వాళ్ల భేటీతో ఏమైందో ఏమో పవన్ టీడీపీకి దూరమైపోయారు అంతకుముందు ఐక్య పోరాటాలు చేయాలని కలిసొచ్చి అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తానని చెప్పిన పవన్ తాజాగా సపరేట్ అనటం ఏమిటంటూ మండిపోతున్నారు బీజేపీ వైసీపీ పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్నట్లు ఆరోపించారు మంత్రులు ఎమ్మెల్యేల ఒత్తిడికి పవన్ లొంగిపోయారా అంటూ అక్కసులు వెళ్లగక్కారు ప్రతిపక్షాల అజెండాను వైసీపీ నిర్ణయించడం ఏమిటంటూ రెచ్చిపోయారు బీజేపీ రోడ్ మ్యాప్ను అడిగిన పవన్ అమాయకుడ లేకపోతే అమాయకత్వాన్ని నటిస్తున్నారా అంటూ గోల చేస్తున్నారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు సిపిఐని రామకృష్ణతో ఒక పార్టీగా చేశారనే విమర్శలు అందరికీ తెలిసిందే ఏ విషయంలో అయినా చంద్రబాబుకు మద్దతుగా నిలబడటమే తన ధ్యేయంగా రామకృష్ణ పెట్టుకున్నారు పవన్ కూడా కలిసొస్తానన్నప్పటికీ చాలా సంతోషించారు అయితే సంతోషించినంత కాలం పట్టలేదు దూరం జరగడానికి అందుకని రామకృష్ణ తట్టుకోలేకపోతున్నారు విచిత్రం ఏమిటంటే సిపిఐకి ఓట్లు లేవు కాబట్టి ఒక్క సీటు కూడా రాలేదు ఎవరు ఎవరితో కలిసే రామకృష్ణకి ఎందుకు రాజకీయాల్లో ప్రత్యర్థులకు దెబ్బతీయడానికి ప్రతి పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది పక్కాగా అమలు చేసిన పార్టీకి విజయం దక్కే అవకాశం ఉంది ఇంతటి దానికి రామకృష్ణ ఏడుపేమటో అర్థం కావటం లేదు